తర్వాత కన్యారాశి వారికి మరి ఎలా ఉండబోతోంది ఏమైనా దోషాలు ఎదురవుతాయా మరి ఒకవేళ దోషాలు ఉంటే కనుక ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు కన్యారాశి వారికి బాగుందనే చెప్పవచ్చు చాలా ఎందుకంటే మిత్రుడైన శని భగవానుడు పంచమ స్థానంలో సంచారం చేస్తున్నాడు చాలా అనుకూలమైన మార్పులు అసలు కన్యారాశి అంటేనే మనకి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్తా నాలుగు పాదాలు చిత్తా ఒకటి రెండు పాదాలు మనకి కన్యారాశి కింద వస్తుంది రాశి అధిపతి బుధుడు రాశి అధిపతి అయిన చతుర్థ పంచమాధిపతి అయిన శని పంచమంలో సంచారం చేస్తున్నాడు జనవరి పదిహేడు నుంచి అలాగే సప్తమంలో ఏప్రిల్ ఇరవై రెండు దాకా గురు సంచారం ఉండటం వలన గురు దృష్టి రాశి మీద ఉంటుంది ఏప్రిల్ దాకా తర్వాత అష్టమంలో ప్రయాణిస్తాడు కానీ అప్పటిదాకా కూడా చాలా మంచి ఫలితాలు యోగదాయకంగా ఉందని చెప్పవచ్చు అంటే వీళ్ళు ఏంటంటే ఈ సంవత్సరంలో ఈ కన్యారాశి వారికి అన్ని సవాళ్ళని చక్కగా మంచి ఛాలెంజ్గా తీసుకుంటారు మళ్ళీ ఆ ఛాలెంజ్గా తీసుకొని వాటి మీద విజయం కూడా సాధిస్తారు ఈ కన్యారాశి వాళ్ళకి అదొక మంచి అదృష్టం అని చెప్పవచ్చు ఈసారి వీరికి అంటే గురువు మొదటి మూడు నెలల సప్తమ భావంలో సంచారం చేయటం వలన చాలా అనుకూలమైన ఫలితాలు వ్యాపార వృద్ధి కానీ వైవాహిక జీవితం కానీ వివాహం కానీ వారికి వివాహాలు అవటం ఇవన్నీ కూడా మనకి చాలా కనిపిస్తున్నాయి అష్టమ భావంలో ఏప్రిల్ ఇరవై నుంచి గురువు మారటం వలన అక్కడ రాహుతో కూడా సంయోగం చెందడం వలన కొంచెం వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి అంటే స్పీడ్గా వెళ్ళటం కానీ ఇలాంటివన్నీ చేయకుండా ఉండాలి దానివల్ల ఏంటంటే కొంచెం ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త ఉండాలి టెంప్ట్ అయిపోయి కొంచెం వీళ్ళకి స్పెక్యులేషన్ షేర్ మార్కెట్లో పెట్టాలనుకుంటారు కొంచెం పెట్టేటప్పుడు అనుకూలించినప్పటికీ కూడా ఒకసారి కొంచెం ఆలోచించి చూసుకొని పెట్టుకోవాలి ఎలా పెడితే అలా పెడితే కొంచెం ధన నష్టాలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సహజంగా కానీ మిగిలిన విషయం ఫిబ్రవరి నెలలో కూడా ద్వితీయ మంచి వ్యాపార వృద్ధి బాగుంటుంది సంతాన విషయంలో మంచి అనుకూలత ఉంటుంది విద్యార్థులకు కూడా మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి ఈ సంవత్సరం అంతా కూడా ఎందుకంటే మొదట్లో ఏమన్నా పైకి విదేశాలకు ఎలా తెచ్చుకున్న వాళ్ళకి ఉన్నత విద్య కోసం సీట్ల కోసం ట్రై చేసే వాళ్ళకి వాళ్ళందరికీ కూడా మనకి ఈ కన్యా రాశి వాళ్ళకి చాలా యోగదాయకంగా ఉందని చెప్పవచ్చు చాలా మటుకు కన్యా రాశి వాళ్ళకి ఎంత బ్రహ్మాండంగా ఉందని చెప్పవచ్చు చాలా అనుకూలంగా ఉంది వీళ్ళంటే ఏంటంటే ఒక గురువారం నియమాలు పాటించడం కానీ ఏప్రిల్ తర్వాత గురువు కొంచెం చేసుకోవటం గురువు సంబంధమైన పెద్దల్ని గౌరవించడం ప్రవర్తన మార్చుకొని గురువులకి ఇది చేయటం ఇలాంటివన్నీ చేస్తుంటే కనుక చాలా మటుకు మంచి ఫలితాలు పొందగలుగుతారు వీళ్ళు మొత్తం మీద బాగుంది ఎక్కువగా ఏంటంటే ప్రతి గురువారం వెళ్ళేది కన్నా ఉపవాసం ఉంటానికి ట్రై చేయండి ఏప్రిల్ తర్వాత మీకు అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి ఏ పని మీదైనా వెళ్ళేటప్పుడు చక్కగా మీరు శని భగవాన్ మీకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి గ్రీన్ కలర్ కానీ లేకపోతే బ్లూ కలర్ కానీ అలాంటివి ధరించి వెళ్తే కనుక పనుల్లో మంచి విజయం లభిస్తుంది మీకు